ఈ సమావేశాల్లో ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మొన్నటి వరకు తెలుగుదేశం బీజేపీ ఇద్దరు కలిసి అధికారంలో ఉన్నారు. ఇవాళ బీజేపీ బయటకు పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని సొంతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయాడు. పైగా ప్రైవేట్ రంగానికి, కార్పొరేట్ రంగానికి, విద్య వైద్య రంగాన్ని టోటల్గా అప్పజెప్పాడు. చివరికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లు కూడా డబ్బున్న వాళ్ళకి అప్పజెప్పే పద్ధతుల్లో చర్యలు చేపడతా ఉన్నాడు. చట్టాలను తుంగలో దొక్కుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమావేశంలో మేము చర్చించింది ఏమంటే, ఇవాళ ప్రజల ప్రాణాలకు విలువలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా నిర్వీర్యంగా మారిపోయింది. టోటల్గా అన్ని డిపార్ట్మెంట్ కూడా లంచాల్లో మునిగి తేలుతూ ఉన్నాయి. లంచగొండి వ్యవహారం పూర్తిగా పెరిగిపోవడం ఫలితంగా ఇవాళ దేన్ని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇసుక మాఫియా పెట్టరేగిపోతూ ఉంది. మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా ముందుకు పోతూ ఉంది. అవినీతి లంచగొండితనం రాజ్యమేళ్తూ ఉన్నాయి. దీని ఫలితంగా ఇవాళ ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని సమీకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రత్యేకించి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ నెలాఖర్ నుండి కూడా అటు ఇచ్చాపురం నుండి, అదేవిధంగా ఇటువైపు హిందూపురం నుండి రెండు బస్సు జాతాలు బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించి సెప్టెంబర్ 15వ తేదీ నాడు విజయవాడ నగరంలో మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు విజయవాడ నగరంలో 13వ తేదీ నాడు సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల ముఖ్యుల సమావేశం కూడా మేము నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశంలో ఒక కామన్ అజెండాను ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కామన్ అజెండా ద్వారా ప్రజల దగ్గరికి పోవడానికి, ప్రజలకు ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయక విధానం ఏ రకంగా ఉండాలి, పారిశ్రామిక విధానం ఏ రకంగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేపట్టాలి, అదేవిధంగా విద్య వైద్య రంగాల విషయంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏ రకంగా ఉండాలి, ఈ అన్ని అంశాలపైన కూడా మేము మూడు పార్టీలు కూడా ఒక కామన్ అజెండా కూడా మేము తయారు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న దుష్ప్రచారం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏది దాచుకోలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేశాడు. తరువాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి ఆయన దానికి వ్యతిరేకంగా గళమిప్పాడు. పైగా సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఇవి పాచిపోయిన లడ్డూలు అనే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పింది పవన్ కళ్యాణే. మేము ముందు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. దానికంటే ముఖ్యంగా రాజకీయాల్లో కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. నరేంద్ర మోడీకి, బీజేపీకి, కమ్యూనిస్టులకి అసలు పడదు. నరేంద్ర మోడీ మాట వినేవాడు సిపిఐ ఆఫీస్కి ఎందుకు వస్తాడు? అదేవిధంగా కమ్యూనిస్టులతో కలిసి నడిచేవాళ్ళు బీజేపీకి ఎట్లా మద్దతు ఇస్తారు? మేము రెండు భిన్న ధృవాలు. మేము భారతదేశ రాజకీయాల్లో సైద్ధాంతికంగా బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. అది సగర్వంగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా వారు కూడా స్పష్టంగా చెప్తారు, సైద్ధాంతికంగా మాతో విభేదించేది కమ్యూనిస్టులే అని. కమ్యూనిస్టులతో కలిసి మా ఆఫీస్కి వచ్చి మేము కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన బీజేపీ ఉన్నాడు, మోడీ ఆడిస్తూ ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ బదనాం చేయడానికి ఈ ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను ఒకరి విజయ అవకాశాలు మాకు అధికారం రావాలని కోరుతున్నాం. వాళ్ళు ఒక దెబ్బ కొట్టాలి, వీళ్ళకి దెబ్బ కొట్టాలి కాదు, ఒక అజెండాని నమ్మాలి అని చెప్తున్నాం ప్రజలు. ఇంకో మాట కూడా చెప్తాన్నా, చంద్రబాబు నాయుడు పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం మార్పు ఏమి ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పెన్నమ్మి నుంచి పొయ్యిలో పడినట్లే, దానివల్ల ఏం మార్పు ఉండదు. మార్పు రావాలంటే కొత్త రాజకీయం రావాలి. ఈ అసెంబ్లీ వీళ్ళు ఖాళీ చేయాలి. అసెంబ్లీ పరువు తీశారు వీళ్ళంతా. అసెంబ్లీలో ఏం చేశారు వీళ్ళు 4 ఏళ్ళు? ఎన్నడన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? పైగా అసెంబ్లీకే పోనంటారు. మేమంతా కలిసి కామన్ అజెండా తీసుకుని ముందుకు పోయినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి మీకు తెలుసు.
థ్యాంక్ యూ. అదే స్టామినా ఉంది, ప్రజలిస్తే వస్తుంది. తప్పకుండా ప్రజలిస్తే ఖచ్చితంగా అవుతాడు. అది ప్రజలిచ్చే, అరే మా కూటమంతా అధికారం లేకొస్తే మరి మెజారిటీ సీట్లు ఉన్నాయని అవుతాడు ముఖ్యమంత్రి. ప్రజలు అనుకుంటారా అంటే ప్రజలు కూడా అనుకోవాలని కోరుతాను. ప్రజలు వీళ్ళు పోవాలనుకుంటే ఖచ్చితంగా మాకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.